నేను నల్లోలకే భయపడలే గలీజ్లా సాయిగా నొంకున్నా అనుకుంటే నేను సాయిగా ఆ దేనికెంత కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు అన్న కాన్స్టెన్షన్ బచాయించి నువ్వు నా కాన్స్టెన్షన్ బచాయించినావు నేను ఎంత గలీజ్గా తెలియదు నీకు నేను ఎవ్వరికి భయపడా సీఎం కాదు కేటీఆర్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు ఎవ్వరికి నా తెలుగుడు రానే రాడు రేవంత్ రెడ్డి ఎందుకన్నాడు టీడీపీ ఉన్నప్పుడు తెలిసింది ఎంత మంది ఉందో మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టినా మాట్లాడదు కానీ ఇప్పుడు సాయిగాంత్నే మాకేం దుష్మన్ మరి సిస్టర్ చెప్తే చెప్పడు ఆయన ప్రభాకర్ సతాయిస్తున్న కవిత హనుమంతరాయ్ చెప్పని నాలుగేళ్ల కింద చెప్పింది గోకి కేటీఆర్ హనుమంతరాయ్ చెప్తున్నాడు సరే సరే అంటే అంజాన్ కొట్టేస్తున్నాడు అంటే ఆయన అంత సేఫ్ ఉంటాడు కవిత నాకు మళ్ళీ లాస్ట్ చెప్తే మరి నాకు నేను రామారాయ్ చెప్పిన హనుమంతరాయ్ చెప్పానంటే నాకు చెప్పలే ఎప్పుడు ఆయన ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మొన్న మొన్న నాకు క్లోజ్ అయింది అంతకు ముందు మొదలే ఆగం పట్టించింది ఎల్బోల వాడు ఏం చేస్తాడు అలా నేను ఉండే పట్టలేదు పోతా సీఎం అన్న కొడుకు గలికు మొత్తం అల్లుళ్ళు అందరు టైం పెడతా నేను మొత్తం 90% రెడ్డి సీఎం ప్లాట్ బజాయించిన మొన్న అందరి బజాయించిన కన్నడ సీఎం అన్న కొడుకు కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన కవిత ఒకటే అరే మా ఫ్యామిలీ అని పోనీ అని నేను ఎవరు భయపడ నేను నేను ఆ స్టైల్ ఉంటా కాంతారావు గారి దగ్గర రాణిస్తానా నేను లేకపోతే మొత్తం వాళ్ళు దోషిస్తుంది అల్వాళ్ళు ఆయన సీఐ గారు సపోర్ట్ అంటే పాపం సీఎం చేస్తారు మజ్బూరి అడు ఉమేష్ రావు అంటాడు కదా సీఎం వేనల్లుడు నరసింహరావు రాముడు ఉమేష్ రావు గారు కాంతారావు అందరు కలిసి సీఐ ప్రెజర్ అంట అట్ సపోర్ట్ సీఎం వేనల్లుడే ఆడ ఈయన అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఆడ కిరాయి ఉండిన ఆడ పక్కకి ఉంటుండే సేమ్ అపార్ట్మెంట్ ఉంటుండే వంశీ గారు ఓడు ఉమేష్ గారు సపోర్ట్ అంట నాకు తెలియదు తర్వాత శరత్ గారు సపోర్ట్ అంట కేటీఆర్ దేనికి పోయినరు ముందు సుధారణ వచ్చింది రేవంత్ రెడ్డిని ఒప్పడం 20 కోట్లు శ్రీరాబాబు కూడా ఫోన్ చేసినారు 20 క్రోర్స్ ఇస్తాను చెప్పినాక తీసుకుంటారా ఉపేంద్ర మజ్బూరి ఏంటంటే వాడు ఉమేష్ రావు గారు కాంతారావు అంతా మళ్ళీ పగలవుతారన్న సీఎం ఆఫీస్ ఉన్నా మీద యాంటీ చెప్తారంటే నేనున్నాక నువ్వు వాళ్ళు అవసరం అని వాళ్ళంటే మనకి అప్పుడు మజ్బూరి ఇంటి పక్కకు సేమ్ అపార్ట్మెంట్ ఉంటుంటే అని చెప్పిండు ఆంధ్ర అన్నప్పుడు నేను డైరెక్ట్ సమైక్య అన్నాను అక్కడ నువ్వు పెత్తనం హైదరాబాద్ రాణియా బిడ్డ అని చెప్పి లేదా నాకు కేటీఆర్ నాకు ఇష్టపడదు నువ్వేం ఆపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదన్నా బాగుండదు కదా మేము గట్ట నేను నల్లూరులకే భయపడలే గలీజ్లా సాయిగా నొంకున్నా అనుకుంటే నేను సాయిగా ఆ దేనికి ఎంత కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు అన్న కాన్స్టెన్షన్ బచాయించి నువ్వు కాన్స్టెన్షన్ బచాయించినావు నేను ఎంత గలీజ్గా తెలియదు నీకు నేను ఎవ్వరికి భయపడా సీఎం కాదు కేటీఆర్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు ఎవ్వరికి నా తెలుగుడు రానే రాడు రేవంత్ రెడ్డి ఎందుకన్నాడు టీడీపీ ఉన్నప్పుడు తెలుసు నేను ఎంత మంది ఉందో మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన మాట్లాడదు కానీ ఇప్పుడు సాయిగాంత్నే మాకేం దుష్మన్ మరి సిస్టర్ చెప్తే చెప్పడు ఆయన ప్రభాకర్ సతాయిస్తున్న కవిత హనుమంతరాయ్ చెప్పని నాలుగేళ్ల కింద చెప్పింది గోకి కేటీఆర్ హనుమంతరాయ్ చెప్తున్నాడు సరే సరే అంటే అంజాన్ కొట్టేస్తున్నాడు అంటే ఆయన అంత సేఫ్ ఉంటాడు కవిత నాకు మళ్ళీ లాస్ట్ చెప్తే మరి నాకు నేను రామారాయ్ చెప్పిన హనుమంతరాయ్ చెప్పానంటే నాకు చెప్పలే ఎప్పుడు ఆయన ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మొన్న మొన్న నాకు క్లోజ్ అయింది అంతకు ముందు మొదలే ఆగం పట్టించింది ఎల్బోల వాడు ఏం చేస్తాడు అలా నేను ఉండే పట్టలేదు పోతా సీఎం అన్న కొడుకు గలికు మొత్తం అల్లుళ్ళు అందరు టైం పెడతా నేను కన్నడ మొత్తం 90% రెడ్డి సీఎం ప్లాట్ బజాయించిన మొన్న అందరికి బజాయించిన కన్నడ సీఎం అన్న కొడుకు కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన కవిత ఒకటే అరే మా ఫ్యామిలీ అని పోనీ అని నేను ఎవరు భయపడే నేను నేను ఆ స్టైల్ ఉంటా కాంతారావు గారి దగ్గర రాణిస్తానా నేను లేకపోతే మొత్తం వాళ్ళు దోషిస్తుంది అల్వాలు ఆయన సీఐ గారు సపోర్ట్ అంటే పాపం సీఎం చేస్తారు మజ్బూరి అడు ఉమేష్ రావు అంటాడు కదా సీఎం వేనల్లుడు నరసింహరావు రాముడు ఉమేష్ రావు గారు కాంతారావు అందరు కలిసి సీఐ ప్రెజర్ అంట అట్ సపోర్ట్ సీఎం వేనల్లుడే ఆడ ఈయన అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఆడ కిరాయి ఉండిన ఆడ పక్కకి ఉంటుండే సేమ్ అపార్ట్మెంట్ ఉంటుండే వంశీ గారు ఓడు ఉమేష్ గారు సపోర్ట్ అంట నాకు తెలియదు తర్వాత శరత్ గారు సపోర్ట్ అంట కేటీఆర్ దేనికి పోయినరు ముందు సుధారణ వచ్చింది రేవంత్ రెడ్డిని ఒప్పడం 20 కోట్లు శ్రీరాబాబు కూడా ఫోన్ చేసినారు 20 క్రోర్స్ ఇస్తాను చెప్పినాక తీసుకుంటారా ఉపేంద్ర మజ్బూరి ఏంటంటే వాడు ఉమేష్ రావు గారు కాంతారావు వాళ్ళంతా మళ్ళీ పగలవుతారన్న సీఎం ఆఫీస్ నా మీద యాంటీ చెప్తారంటే
నేనున్నాక నువ్వు ఆళ్ళు అవసరం అనికో వాళ్ళంటే మనకి అప్పుడు మధుపూర్ ఇంటి పక్కకు సేమ్ అపార్ట్మెంట్ ఉంటుంటే అని చెప్పిండు. ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమఖ్య అంటే అన్నాను. हईदराबाद राणिया बिट अंदर नवे अंटे रा क्लोज कदा बहुत कट मन हईदराबाद